అకాల వర్షాలు రైతులను నిండా ఉంచాయి. ఆరుగాలం శ్రమించి పంటను వ్యవసాయ మార్కెట్లకు తరలించిన రైతులకు తీరని ఆవేదన మిగిల్చింది. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసి ముద్దవడంతో ఆ రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. భారీ వర్షాలకు ధాన్యం నీట మురగడంతో పాటు నీటి ప్రవాహానికి వందల క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు పెద్దపల్లి మండలంలో కురిసిన అకాల వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వ్యవసాయ మార్కెట్, ఐకేపీ కేంద్రాల్లో ఆరబోసి అమ్మడానికి సిద్ధంగా ఉన్న వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. అకాల వర్షాలు తమకు తీరని నష్టాన్ని మిగిల్చాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్లలో, ఐకేపీ కేంద్రాల్లో టార్ఫలిన్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తడిసిన ధాన్యాన్ని మార్కెట్ రేటుకే కొనాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నేను వడ్లు పోసినాం, తీసుకొచ్చి పోసినాం, బాగానే సాయంత్రం కొంచెం మబ్బుండే ఇవాళ పొద్దున మబ్బులు తెల్లారి నుంచి 5 గంటల నుంచి ఉదారంగా చంపింది. మొత్తం వడ్లు వచ్చేదానికి మొత్తం కొట్టుకుపోతుంది. అట్లు నేను చూసినా కానీ ఏం లేదు, అంత అటు కుప్పేసినాం. మాకు ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా మాకు నష్టం కానీ మాకు ఏదైనా కానీ మాకు మద్దతుతోటి మాకు కొనుగోలు చేసి ఆదుకోవాలి. అంటే మార్కెట్ వాళ్ళు టార్పల్ ఇచ్చారా? మాకు పొద్దున ఇచ్చారు, వచ్చేసరికి ఆల్రెడీ పోయేసరికి కడతాం. ఏమి సంపత్తి ఉన్నది వాళ్ళు కొట్టుకునే పోతుంది. ఎంత కార్పెట్ గాడుపు ఆగుతున్నాం. మొత్తంలో ఆదుకోవాలి. గ్రామం 10 ఎకరాల పొలం వేసినాం మేము. మొన్న నిన్న కోచినాం, ఇక్కడ పోసుకున్నాం, ఆరబోసుకున్నాం. మంచి ఆరినాయి. ఆరినాక ఇక అనుకోకుండా ఇవాళ కంట స్టార్ట్ చేస్తా అన్నారు. ఇంతవరకు కంట స్టార్ట్ చేయలేదు. ఇవాళ కంట స్టార్ట్ చేస్తా అన్నారు. అనుకోకుండా రాత్రి వర్షం కొట్టింది, మొత్తం తడిసి ఎటువంటి కొట్టుకపోయినాయి సార్ కుప్పలు, చూడండి మీరు. దీనికి ఈ మన రైతుకు నష్టం ఎంత జరిగిందో అది మీరందరూ చూస్తున్నారు, మీరందరూ తెలుసు. కాకపోతే ఇప్పుడు ఎండిన వడ్లకు ఏ రేటు చేస్తారో ఆ రేటు కొద్దీ మాకు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. రైతులు మీరు చూస్తున్నారు, వర్షం కొట్టింది, కొట్టుకపోయినాయి సుధా వడ్లు, మొత్తం కొట్టుకపోయి వాడు బోర్లో పెట్టినాయి అటు. అంత వరద, అంత వర్షం కొట్టింది, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. 10 ఎకరాలు పెట్టినాం మేము, 10 ఎకరాల వడ్లు మొత్తం కొట్టుకపోయినాయి. ఎన్ని కొట్టుకపోయినాయి మీరు చూస్తారు అంత వరదకు, వర్షం వల్ల. ఇప్పుడు ఎన్ని దేవుకుంటా కుప్పలు పోసుకుంటాను మళ్ళా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని మార్కెట్లో కురిసిన అకాల వర్షం రైతుల పాలిట శాపంగా మారింది. మార్కెట్ యార్డులో ఉంచిన ధాన్యం వర్షానికి కొట్టుకపోయింది. చాలా మండలాల్లో వరి, మొక్కజొన్న పంటలు నేలవాలిపోయాయి. అకాల వర్షంతో పూర్తిగా నష్టపోయామని ప్రభాకర్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణ ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొంటామని ప్రకటనల ద్వారా చెబుతున్నప్పటికీ ఆచరణలో చూపడం లేదని ఆరోపించారు. సుల్తానాబాద్ మార్కెట్కు వస్తే 1% మ్యాచర్ రాకున్నా కొనుగోలు చేయమని చెబుతున్నారని వాపోయారు. జాయింట్ కలెక్టర్ వనజాదేవి కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి నష్టం రాకుండా చూడాలని చెప్పినప్పటికీ మార్కెట్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మార్కెట్ ప్రారంభం నుండి 3 లారీల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. ఎటు చూసినా రైతులకు కష్టాలే తప్ప మరొకటి ఉండదని ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచర్తో సంబంధం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్కి వస్తే నిర్లక్ష్యం, మందు బస్సులు కడిగిపోతే నిర్లక్ష్యం, పురుగు మందులు కడిగిపోతే నిర్లక్ష్యం, అన్నిటికీ నిర్లక్ష్యమే. రైతుకు మాత్రం మంచి పేరు పెట్టాను, రైతే రాజని మాత్రం. రైతు అంతా బిచ్చగడలేదు వాస్తవానికి. రైతు అంటే ఏంది? రైతు కుటుంబానికి పిల్లలు ఇచ్చేదాన్ని కూడా వెనుక ముందు అవుతుండు. అంటే ఇంత దౌర్భాగ్యం ఉన్నది మన రైతులకు. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ అకాల వర్షాల వల్ల ఒక రైతులకే కాదు, మామిడి పండ్ల తోటలకు దాదాపు అన్నిటికీ ఇబ్బందులే. పొలాలు కోసినా ఇక్కడ వేసినా రైతుకు తృప్తి లేదు. పొలాలు ఉన్న రైతు అక్కడ పొలంలో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది ఉన్నాయి, పొలాలు ఉన్న షేర్లకు. అంటే ఇది అంతా చూస్తుంటే ఇప్పుడు ఈ మార్కెట్లకు 12 రోజులు అయిన వడ్లను కనీసానికి మరి మ్యాచర్ వచ్చినా రాకున్నా కానీ మిల్లులకు కొనుగోలు చేసే బాధ్యత గవర్నమెంట్ మీద ఆధారపడి ఉన్నది. కానీ గవర్నమెంట్ ఏంటంటే చూసి ఉండనట్టు ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం అని మేము అందరం రైతులం అంతా ఊకుమ్మడిగా ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మాకు ఈ రైతులకు సుక్కలు చూపెడుతుంది ప్రభుత్వం. కనీసానికి మరి వడ్లు తడిచినాయి, కథ తడిచినాయి, మొన్న తడిచాయి, మొన్న నేర్పుకున్నారు, మరి మళ్ళీ ఇప్పుడు నేర్పుకున్నారు, మళ్ళీ మ్యాచర్ రాదా? మరి ఇప్పుడు ఈ వడ్లను ఏం చేస్తాం? మరి బయట రైతు బయట పొలాలు కూర్చుంటే బయటనే ఉన్నాయి. మరికి మా పేపర్ వరకే పరిమితమవుతుంది. పేపర్లకు ఇస్తుండ్రు తడిసిన ధాన్యాన్ని, మొలకొచ్చిన ధాన్యాన్ని కొనాలంటుండ్రు. కానీ తడిసిన ధాన్యాన్ని కాదు, మ్యాచర్ 1 పాయింట్ దక్కకుండా కానీ మ్యాచర్ వాళ్ళు కొనడం లేదు.
మరి ఎందుకు వీళ్ళు కొనడానికి ఎందుకు ఎత్తాలి ఏం కదా మాకైతే అర్థమైతే లేదు. ఇప్పటికైనా కనీసానికి సొసైటీ కాకుండా గవర్నమెంట్ అధికారులు అందరూ వచ్చి చూసి ఇక్కడ మార్కెట్లో వాటిలో పోతారు. పెద్ద మార్కెట్ ఇప్పటికీ ఒక 3 లారీలు మాత్రమే బయటికి పోయినాయి. తడిసిన ధాన్యాన్ని కూడా గ్రేడింగ్ చూడకుండా మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతుకు తగిన న్యాయం చేయాలి. గవర్నమెంట్ తరఫున మేము రైతు పక్షాన కోరే డిమాండ్. రేపైతే ఇక మొలకొచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే రైతుకు స్పందించి న్యాయం చేయాలని, రైతుకు న్యాయం చేయాలని తగిన ఎత్తే లేబర్ను మరి మోసే లేబర్ను పెంచి రైతుకు న్యాయం చేయాలని కేసీఆర్కు రైతుల పక్షాన నమస్కారాలు తెలియజేస్తున్నాం.